తూర్పు కాకినాడ జిల్లా ఎస్టీపీఓ కార్యాలయం కాకినాడ. సర్పవరం ఎస్ఐ గోపాలకృష్ణ ఆత్మహత్యపై స్పందించిన కాకినాడ ఎస్టీపీఓ భీమారావు, ఎస్ఐ ఆత్మహత్య కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. ఎస్పీ ఇప్పటికే నేరస్థలాన్ని సందర్శించి పరిశీలించి వివరాలు తెలుసుకుని తగిన సూచనలు ఇచ్చి వెళ్లారు. ఆత్మహత్య కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఎస్ఐ భార్య పావని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తూ దర్యాప్తు నిర్వహిస్తున్నామని అన్నారు. ఇతను డిగ్రీ ఎంసీఏ చేసి ఉన్నాడు. సో మొదటి నుంచి కూడా ఇతనికి ఈ జాబ్ పోలీస్ జాబ్ అంటే అంతగా ఇంట్రెస్ట్ కానీ ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. అతను సహచరులతో చెప్పడం కానీ వాళ్ళ భార్యతో కానీ చెప్పడం ఏంటంటే, నాకు ఎస్ఐ జాబు అంతగా సూట్ అవ్వట్లేదు, దీంట్లో నేను సరిగ్గా రాణించలేకపోతున్నాను, ఇంతకంటే బెటర్ జాబు అయితే బాగుండేది, జస్ట్ లైక్ బికాజ్ ఈ ఎంసీఏ చేశాడు కాబట్టి అతను సాఫ్ట్వేర్ జాబ్ అయితే బాగుండేది నాది అన్న వ్యూ అతను ఎప్పుడు వాళ్ళ భార్యతో కానీ అతనితోటి సహచరుల ఎస్ఐతో కానీ ఈ విధంగా షేర్ చేసుకుంటూ ఉండేవాడు. దాదాపు ఒక 1 మంత్ నుంచి కొద్దిగా డిప్రెషన్ కూడా ఫీల్ అవుతూ ఉన్నాడు. ఈరోజు అనుకోకుండా ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 5కి ఈ పిస్టల్ తోటి కాల్చుకుని చనిపోవడం జరిగింది. ఇప్పుడు తల మీద బాడీలో తల మీద కాల్చుకోవడం జరిగింది. తరమైన పాయింట్ బాక్స్ మళ్ళీ సర్పవరం పోలీస్ స్టేషన్లో దాదాపు లాస్ట్ ఇయర్ 2021 ఆగస్ట్ నుంచి సర్పవరం పోలీస్ స్టేషన్లో చేస్తూ ఉన్నాను. సో సీనియారిటీ సరైన ప్రాతిపదిక లేదు అన్నది అయితే డిపార్ట్మెంట్ పరంగా చూసుకుంటే మనకు అటువంటిది ఏం లేదు. ఎందుకంటే ఈజీన్ పోస్టింగ్ కంప్లీట్ పోస్టింగ్ అది కాకపోయినా కాకినాడలో సర్పవరం పోస్టింగ్ అంటే మీకు కూడా తెలిసింది సర్పవరం పోస్టింగ్ ఇది నాటే కేసు క్లోజ్ చేయడం ఏమి ఎలా ఉంటుందండి? మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు. ఏంటంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని ఒక డైరెక్ట్ రిక్రూటెడ్ ఎస్ఐని కోల్పోతే దాని మీద సమగ్రంగా విచారణ జరుగుతుంది కదా. కేసు కట్టిన తర్వాత కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. క్లోజ్ చేయడం నిర్ణయం చేసుకోవడం గల కారణం ఏంటి సార్? అసలు ఇప్పటి వరకు లేదు. నిన్న ఒక బందోబస్తు కూడా వెళ్ళొచ్చారు. వెళ్ళొచ్చిన తర్వాత